ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు ఖాతాలో జమ కాలేదని రైతన్నలు రామేంపేట సిద్దిపేట రహదారి రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో రాయలపూరు గ్రామ రైతులు వారు పండించిన వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నెల రోజులు గడుస్తున్నా డబ్బులు వారి అకౌంట్లో జమ కాలేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు నచ్చ చెప్పి ధర్నా విరమింపచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల ఖాతాలో ధాన్యం పండించిన డబ్బులు వేయక రైతు బంధు డబ్బులు వేయటమేంటని ప్రశ్నించారు. రైతుల పిల్లలకు పై చదువులకై డబ్బులు రాక ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంట పెట్టినాక ఏంటంటే డబ్బులు ఏంటి అని అంటే రేపు వస్తాయి మాకు వస్తాయి అని చెప్పి అగ్రికల్చర్ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు అడిగినా ఏ వాళ్ళైనా రెస్పాన్స్ లేదు. వీళ్ళకి కూడా ఇక్కడ ఈ సొసైటీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే రైస్ మిల్లర్లకు కుమ్ముక్కయి వాళ్ళు ఏంటంటే అదనంగా ఒక 3 కిలోలు ఎక్కువ పెట్టి కమిషన్కు లోబడి ఏంటంటే వాళ్ళు సెంటర్ వాళ్ళ ఇష్టం వచ్చిన నడిపించుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చిన అంటూ వాళ్ళకి అనుకూలమైన డబ్బులు కొడుతున్నారు. మాకు డబ్బులు రాలి, ఇప్పుడు ఇంతవరకు కూడా డబ్బులు రాలి. 500 బస్సులు పెట్టి మాకు కొడుకుతుంది 1 లక్ష రూపాయలు ఫీజు కట్టాలి. ఇప్పుడు యూనివర్సిటీలో సీట్ వచ్చింది, మరి మా పరిస్థితి ఏంది పరిస్థితి? దాని గురించి మేము ఇలా ఎవరు అడిగినా రెస్పాన్స్ ఎక్కడ రెస్పాన్స్ లేదు. దానివల్ల మేము వచ్చి ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చేయాలి. మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నాం. విషయం 2 నెలల మేము అడ్డు కాట పెట్టి మాకు ఇచ్చే ఇతరాలు కూడా లేవు. ఏ పరిస్థితి లేదు, విత్తనాలు కొనే పరిస్థితి లేము. ఏ పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ మా మాటలు మా ఇవ్వని మా పైసలు మాకు ఇవ్వమంటే కూడా ఇస్తలేదు. ఇది ఏం చేయం? ఈ రోజు నువ్వు పైసలు మాకు ఈ రోజు రైతు బంధు వేస్తున్నాను. రైతు బంధు ఎందుకు? రైతు బంధు రైతు బంధు 2 వందల 300 వందలు.